ఫ్రెండ్స్, నేను మీ ఉమా. వెల్కమ్ టు నీ థాట్స్. ఇవాళ మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ బ్రెడ్ బోండా. మా దయ చేసుకోవాలో ప్రొసీజర్ అంటే చేసే ముందు వీడియో అయితే చివరకు చేసేయండి. ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది, ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేయొచ్చు. పిల్లలు కూడా తినే కొద్దీ తినాలి, అంత టేస్టీగా అయితే ఉంటాయి. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా దయ చేసుకోవాలో ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మరి లెట్స్ స్టార్ట్. ముందుగా వచ్చి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాం. దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అంతా కూడా హీట్ ఎక్కడానికి 1 నిమిషం పడుతుంది కదా, సో 1 నిమిషం పాటు ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత క్యూమిన్స్ వేసండి. జీలకర్ర వచ్చి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సన్నంగా చాప్ చేసుకున్న కరివేపాకు కొంచెం, పచ్చిమిర్చి ఎంత సన్నంగా వెలుగుతే అంత సన్నంగా అయితే కట్ చేసుకోవాలి. మనం స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు అయితే 1-2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. స్పైసీ తక్కువగా తింటారు పిల్లలు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చి 2 టేబుల్ స్పూన్స్ వరకు మిర్చి అనేది వేసాను. సో ఇవన్నీ కూడా 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇక్కడ మనకి ఫ్రై అయిపోయిన కదా, దీనిలో మనం ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ అనేది మనం బాయిల్ చేసుకోవాలి. సో 1 కప్ అయితే వేసుకున్నాను. మా పాప ఇక్కడ వచ్చి కొంచెం స్పైసీగా ఉండడం కోసం కొంచెం కారం అనేది కూడా ముందు యాడ్ చేసింది. సో లైట్గా యాడ్ చేసిందండి. సో దీన్ని వచ్చి మనం 1-2 నిమిషాల పాటు సాల్ట్ చేసుకోవాలి. దీనిలో వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా మనం 1-2 నిమిషాల పాటు స్వీట్ కార్న్కి పట్టుకొని పచ్చివాసన పోయి మంచి అరుమా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇదంతా బాగా కలిసి మంచి అరుమా వచ్చేదాకా అయితే రోస్ట్ చేసుకున్నాము. దీనిలోని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ టేస్ట్కి సరిపడా. స్వీట్ కార్న్ ఉడికించుకున్నప్పుడు మనం సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోండి. గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, పెప్పర్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పౌడర్ అండి 1 టేబుల్ స్పూన్, చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. మీరు బాగా స్పైసీ తక్కువ తినేవాళ్ళైతే నేను చూపించిన దాంట్లో మీరు క్వాంటిటీ అనేది తగ్గించుకొని వేసుకోవచ్చు. బట్ నేను చూపిస్తున్నట్టు స్టెప్ బై స్టెప్ చేసుకోండి, మంచి పర్ఫెక్ట్గా అయితే మీకు బోండా అనేది వస్తాయి. సో ఇక్కడ ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. మంచి అరుమా అయితే వస్తుంది. చూడండి, మనకి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయి ఇక్కడ మంచి అరుమా అయితే వస్తుంది మనకి. దీనిలో వచ్చి మనం బాగా ఉడికించుకొని స్మాష్ చేసుకుని ఆలు పెద్ద సైజ్ తీసుకుంటే 1 అయితే సరిపోతుందండి, చిన్నవి అయితే 2 వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మసాలాలన్నీ పట్టుకుండేలాగా ఈ ఆలుకి అన్ని మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. చిన్ని మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకున్నాము. ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా అయితే మిక్స్ అయిపోయింది. ఇలా 1-2 నుంచి 3 నిమిషాల వరకు సాల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా. దీనిలో వచ్చి లెమన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్యూ డ్రాప్స్ లెమన్ అనేది స్క్వీజ్ చేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు, ఫ్యూ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది కదా కొత్తిమీర వేసుకోవడం వలన. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా అయితే కూల్ చేసుకోవాలి. ఇక్కడ మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, దీన్ని కంప్లీట్గా అయితే కూల్ చేసుకుందాం పక్కన పెట్టేసుకుని. అలాగే బ్రెడ్ ఏదైతే ఉందో మనం తీసుకుందామండి. ఇప్పుడు మీరు ఎన్ని కావాలంటే అన్ని బ్రెడ్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చి 6-7 అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా 1 బై 1 మన ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి. మొత్తం 4 సైడ్స్ కూడా ఎడ్జెస్ అనేవి మనం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. వీడియోలో నేను చూపిస్తున్నట్టు స్టెప్ బై స్టెప్ చేసుకోండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా వస్తాయి, పర్ఫెక్ట్ టేస్ట్తో భలే ఉంటాయి. బోండా అనేది చాలా టేస్టీగా ఉంటాయి, ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది మనకి. చూడండి, ఇలా మనం అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మిశ్రమం ఏదైతే మన స్టఫింగ్ ఏదైతే రెడీ చేసుకున్నామో దాన్ని ఈ విధంగా బాల్స్లా చేసుకోవాలి. మనం ఒక రౌండ్ షేప్ బాల్స్ లాగా మనం దీన్ని చేసుకొని ముందుగానే పక్కన పెట్టేసుకోవాలి. సో స్టఫింగ్ అంతా కూడా మనకి రౌండ్గా రావాలి అంటే కొంచెం ఆలు అనేది ఈ విధంగా వేసుకుంటే, మనం ఓన్లీ స్వీట్ కార్న్ వేసుకుంటే మనకి రౌండ్ షేప్ రాదు కదా. సో కొంచెం ఆలు అనేది వేసుకున్నాం కనుక మనకి ఇలా రౌండ్ షేప్ అయితే వస్తుంది. సేమ్ ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా మనం చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా మనం చూడండి, పిల్లలు స్వీట్ కార్న్ చాలా ఇష్టంగా తింటారు కదా. సో ఈ విధంగా మనం బోండా అనేది చేసిస్తే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు. కొత్త రెసిపీ కూడా మేము నేర్చుకున్నట్టు అవుతుంది. సో వాటర్ అనేది తీసుకోవాలి బౌల్లో వచ్చి. ఇప్పుడు మనం ఏదైతే బ్రెడ్ తీసుకున్నామో 1 నిమిషం ఇలా డిప్ చేసిన వెంటనే తీసేయాలండి, 1 నిమిషం కూడా ఉంచకూడదు. సో దాన్ని వచ్చి స్క్వీజ్ చేసుకోవాలి హ్యాండ్స్తో, 2 సైడ్స్ పెట్టి మనం ఈ విధంగా స్క్వీజ్ చేసుకోవాలి. డిప్ చేసిన వెంటనే తీసేయండి, చూడండి ఇలా స్టిక్కీ అయిపోతుందో.
సో దీనిలో స్టఫింగ్ అనేది పెట్టుకొని మన రౌండ్గా బాల్ షేప్ వచ్చేదాకా మనం ప్రెసింగ్స్ ఇచ్చుకుంటూ ఎక్కడ కూడా మనకి స్టఫింగ్ అనేది బయటకు రాకుండా మనం దీని అంతా షేప్ అయ్యేలాగా ఈవెన్గా షేప్ అయ్యేలాగా ప్రెస్ చేసుకుంటూ మనం రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. చూడండి ఇక్కడ స్టఫింగ్ అంతా కూడా బయటకు వస్తుంది కదా, అదంతా కూడా కనిపించకుండా మనం దీన్ని వచ్చి బ్రెడ్తో కవర్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్ షేప్ వచ్చేలా చేసుకోవాలి. లేకపోతే ఆయిల్లో వేసాక మనకి చీదేస్తుంది. సో అలా చేయకుండా మనం పర్ఫెక్ట్ షేప్ వచ్చేదాకా ఒక నిమిషం పాటు మొత్తం అంతా కూడా బ్రెడ్ అంతా ఈవెన్గా అయ్యేలాగా చూసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా ఇంకొకటి కూడా తీసుకుందాం. బ్రెడ్ డిప్ చేసిన వెంటనే తీసేయాలి ఫ్రెండ్స్. డిప్ చేసిన వెంటనే మాత్రం తీసి టూ హ్యాండ్స్తో స్క్వీజ్ చేసుకోవాలి. ఒక్క నిమిషం కూడా ఉంచకూడదండి. బ్రెడ్ అనేది వెంటనే వాటర్లో వేయగానే మనకి పీస్ పీస్ అయిపోయినట్టు అయిపోతుంది. సో ఇలా దింపిన వెంటనే మనం వెంటనే తీసుకొని స్క్వీజ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం అన్ని సైడ్స్ నుంచి కవర్ చేసుకుంటూ మనం ఈ బోండా అంతా కూడా మొత్తం లోపల స్టఫింగ్ అంతా కూడా కవర్ చేసుకోవాలి బ్రెడ్తో. చాలా ఈజీ అండి. ఇంట్లో మనం బ్రెడ్స్ అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము. స్వీట్ కార్న్ అంటే అస్తమాన పిల్లలు అడుగుతూ ఉంటారు కాబట్టి స్వీట్ కార్న్ అవైలబుల్గానే ఉంటుంది కదా మనకి. సో ఇలా తెచ్చుకొని మనం పిల్లలకి ఈ విధంగా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్స్ కింద సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కొద్ది డీప్ ఫ్రై ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము. నేను కొంచెం చిన్న గిన్నెలో పెట్టుకున్నాను. మనకు ఆయిల్ కూడా కలిసి వస్తుందండి. సో కొంచెం ఆయిల్ అయితే కొంచెం చిన్న గిన్నెలో వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే పెద్ద దాంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు దీని అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ బై వన్ అయితే వేసుకుంటున్నాను. మనం అకేషనల్గా కలుపుకోవాలి తప్ప అస్తమానం కదిపేయకూడదు. సో ఒక నిమిషం పాటు ఇవి ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కదపాలి. లేకపోతే మొత్తం అంతా విడిపోతుంది. స్క్వీజ్ మనం స్క్వీజ్ చేస్తుంది అనమాట, బయటకు వదిలేస్తుంది మసాలా ఏదైతే మనం స్టఫింగ్ పెట్టుకున్నామో. ఇప్పుడు దీనంతా వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో పైపైన కలుపుతూ మనం చేసుకోవాలండి. అస్తమానం కలుపుకోకుండా పైపైన కలపాలి. చూడండి ఇక్కడ మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో మంచి పర్ఫెక్ట్గా మనకి ఇది రెడీ అయిపోయింది. క్రిస్పీగా చాలా బాగా కనిపిస్తుంది కదండి. సో ఇదే విధంగా మిగతా అన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొన్ని తీసాను, మిగిలినవి కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యగా కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే ఇంకా రావాలి కదా. కొంచెం కలర్ ఈ విధంగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ టేస్టీగా క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్స్ అయితే మనకి రెడీ అయిపోయింది. చూడండి ఇవంతా కూడా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. అంతే అండి, స్వీట్ కార్న్ బ్రెడ్ బోండా మనకి రెడీ అయిపోయింది తినడానికి. సో మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇక్కడ షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. స్టే ఫిట్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.